సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ కైలాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చీరని కట్టుకొని బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని ఈ విధంగా తెలియజేస్తూ, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాల అన్ని కులాల అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలను ప్రభుత్వ హోదాతో నిర్వహిస్తూ అందరినీ సమానంగా గౌరవిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అందరి పండుగలను కూడా సంతోషంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాబోయే బతుకమ్మ పండుగను మహిళా సోదరులందరికీ కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ కానుకగా చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతిసారి నిర్వహించిన పట్టుగానే ఈసారి కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి యొక్క ఆనందాన్ని చూరగొన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బతుకమ్మ చీర తీసుకొని పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పి కోరుతూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమము ప్రతి ఆడపడుచుకు కానుకగా ఇవ్వాలని చేపట్టడం జరిగింది. ప్రతి ఏ కార్యక్రమంలో అయినా మహిళలకు లాభసాటిగా ఉంటూ అన్ని ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మన అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ. దీన్ని ఎంతో సంతోషంగా జరుపుకునే మనం ఈ పరిస్థితుల్లో కరోనా కారణంగా మనం ఈసారి చాలా ఎవరి ఇళ్లలో వాళ్ళే బతుకమ్మలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. వాడకట్టుకు అందరూ కూడా ఒక దగ్గర పేర్చి అలా చేయడం వలన కరోనా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ సంవత్సరం మాత్రం ఎవరింట్లో ఇంటి ముందు వాళ్ళే బతుకమ్మను పేర్చి ఆడుకోవాలని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మనం ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుందాము. కాకపోతే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు ఎన్నడూ ఈ విధంగా కూడా ఆలోచించుకునే విధంగా మన గ్రామంలో ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ చదువుపల్లి చిన్న గ్రామమైనా పెద్ద మనసు చేసుకొని మన మండల ప్రజాప్రతినిధులందరూ పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ గ్రామంలో ఉన్న మహిళలకు